ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నువ్వు ఎంత ఆరాట పడుతున్నావో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ పొందక ఆయన ఎవరో తెలియక నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. ఎప్పటికైనా తండ్రి ప్రేమని పొందాలని ఆరాట పడుతున్న నీకు మీ నాన్న గురించి నేను చెబుతాను. మా నాన్న గురించి వీడికి తెలియడమేంటి? మళ్ళీ నన్ను తన దారిలోకి తెచ్చుకోవడం కోసమే ఇలా చెప్తున్నాడని అనుమానం నీకు రావచ్చు. నువ్వు నా మాటలు నమ్మవని కూడా తెలుసు. అందుకే నీకు నమ్మశక్యం కాని ఒక విషయం చెప్తాను. అదేంటంటే, ఈ మధ్య మీ అమ్మ మీ నాన్న కలుసుకున్నారు. అది కూడా ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే. కావాలంటే ఈ విషయాన్ని మీ అమ్మ దగ్గర అడిగి చూడు. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పదు. నీకు నిజం తెలుసుకోవాలని అనిపిస్తే నన్ను బయటికి తీసుకురా. నేను మోసగాడిని కాదు, స్వార్థపరుణ్ణి మాత్రమే. నేను తప్ప నీకు మీ నాన్న గురించి ఇంకెవ్వరూ చెప్పరు. ఆలోచించుకో. విక్రమ్, కాల వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారో ఏమైనా చెప్పారా? లేదు సార్, ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. మీరు ఓకే అంటే థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేస్తాం సార్. హలో, పోలీస్ స్టేషన్కి వస్తున్నారా? ఆందివేలో ఉన్నారా? సరే సార్, రండి, నేను స్టేషన్లోనే ఉన్నాను. చూడు, తొందరపడి వాళ్ళని టార్చర్ చేయకు. ఇది కొంచెం డెలికేటెడ్ మ్యాటర్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అప్పటికీ వాడే మాట్లాడకపోతే అప్పుడు థర్డ్ డిగ్రీ గురించి ఆలోచిద్దాం. ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే సతీష్. ఆ కాల ఇదంతా ఎందుకు చేశాడో చెప్పాడా? లేదు సార్, మేము మా పద్ధతిను నిజం చెప్పించడానికి ట్రై చేస్తున్నాం, కానీ అతను నోరు విప్పట్లేదు. సరే, కాలతో నేను ఒకసారి మాట్లాడాలి. సరే సార్. విక్రమ్ సార్, మనం తీసుకురా. సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న శ్రీవల్లీదేవి విగ్రహంతో నీకు ఏ పరి చెప్పు? చెప్పో చెప్పో, మాట్లాడరా, చెప్పు. అది మీకు అనవసరం. ఏంట్రా నాకు అనవసరం? అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. నేను ఆ ఆలయ ధర్మకర్తని. ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మాది. ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ అంతు చూస్తా ఏమనుకుంటున్నావో. అయినా ఆ విగ్రహం నీకు కావాలనుకుంటే నువ్వే వెళ్ళి తీసుకోకుండా శ్రీవల్ల ద్వారా ఎందుకు తీయించాలనుకుంటున్నావు? అందులో తననెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఆ విగ్రహం చాలా శక్తివంతమైంది.
దాని దగ్గరకు వెళ్తే చస్తా. ఇంకోసారి శ్రీవల్లి జోరికొస్తే నిన్ను బ్రతకనివ్వను, గుర్తుపెట్టుకో. విక్రమ్ తీసుకువెళ్ళ, జాగ్రత్త. నేననుకున్నది ఏంటంటే సార్, విగ్రహాన్ని బయటకు తీసి అమ్ముకోవడం మాత్రమే వాళ్ళ మోటివ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. అవును సార్, అది ఎంతో విలువైనది కదా. చాలామంది అలాంటి విగ్రహానికి ఎక్కువ ధరించి కొనుక్కుంటారు, అందుకోసమే వాళ్ళు ఇలా చేశారేమో. లేదు సతీష్ గారు, వాళ్ళు ఖచ్చితంగా అందుకోసం చేయలేదు. వాళ్ళు వేరే ఇంకేదో ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని బయటికి తీయాలనుకుంటున్నారు. మా వంశస్థులకి ఆ విగ్రహానికి సంబంధం ఉంది కాబట్టి కావాలని వాళ్ళు శ్రీవల్లిని టార్గెట్ చేశారు. దీని వెనకాల మొత్తానికి ఏదో ఉంది, అదేంటో తెలుసుకోండి. మీ వంశస్థులకు సంబంధించిన విషయం అయినప్పుడు శ్రీవల్లిని ఎందుకు టార్గెట్ చేస్తారు సార్? తనకి మీ కుటుంబానికి ఏం సంబంధం లేదు కదా సార్? ఉంది సతీష్ గారు, ఎందుకంటే శ్రీవల్లి నా కూతురు. ఏంటి సార్ మీరనేది? అవును, నా సీత ఎక్కడుందో తెలిసిపోయింది. శ్రీవల్లి వాళ్ళ అమ్మే నా సీత. తను నాకు దూరంగానే ఉండాలనుకుంటుంది, అందుకే ఈ విషయం నేను మీతో చెప్పలేదు. నా కూతుర్ని బాధ పెట్టిన వాడిని విడిచిపెట్టద్దు, వాడిని వదలకండి. అసలు వాడి మనసులో ఏముందో అది బయటికి కక్కించండి. మీరేం వర్రీ అవ్వకండి సార్, వాడిపైన నేను చూసుకుంటాను. వాడు ఎలా నిజం చెప్పడో నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సతీష్ గారు, మరి నేను బయలుదేరుతాను. అలాగే సార్. అమ్మా, ఎల్లుండి త్రయోదశి, ఆ రోజున దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఎల్లుండా? అవునమ్మా, ఆ రోజున నిశ్చితార్థం జరిపించడానికి మీకేమీ అభ్యంతరం లేదుగా. అదేం కాదు పంతులు గారు, ఎల్లుండిలోపే అన్ని పనులు పూర్తవుతాయా అని ఆలోచిస్తున్నాను. తంగచ్చి, పనుల గురించి నువ్వు ఆలోచించబాక, నేనున్నాను కదా, అన్ని పనులు నేను చూసుకుంటానులే. అవునత్తయ్య, నేను కూడా వచ్చి సాయం చేస్తాను కదా, అన్ని పనులు అయిపోతాయి. సరే, ఆ ముహూర్తమే పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా. త్రయోదశి రోజున మధ్యాహ్నం 12:38 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. ఆ సమయానికి తాంబూలాలు మార్చుకోవాలమ్మా. అలాగే అమ్మా, ఇక నేను సెలవు తీసుకుంటాను. లడ్డు పంతులు గారికి దక్షిణిచ్చి పంపించు. అలాగే తంగచ్చి. నమస్కారం. ఒక్క నిమిషం ఇందా. సంతోషం బాబు. అమ్మా ఉంటాను. మంచిది. ఇల్లుండి ఎంగేజ్మెంట్ అంటే అన్ని పనులు ఇప్పుడే మొదలు పెట్టాలి తంగచ్చి. కంగారేం అక్కర్లేదు అత్తయ్య, అందరం కలిసి తలా ఒక పని చేస్తే తొందరగా అన్నీ అయిపోతాయి. పనులు ఏదో ఒక విధంగా అయిపోతాయి భవానీ, కానీ నా కూతురికి నిశ్చితార్థం జరుగుతుంటే నా అనుకున్న వాళ్ళెవరూ రారేమో, నా అదృష్టం అలా ఉంది. ఎందుకత్తయ్య అలా అనుకుంటారు? ఇవ్వాలన్నట్టు రేపుండదు, రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఎవరికి తెలుసు, ఎల్లుండిలోపు ఏదైనా జరిగి అందరూ వస్తారేమో. అవును తంగచ్చి, ఆ నమ్మకంతోనే ఉందాం. ఆ మురుగన్ మన మీద దయతలిచి నువ్వు కోరుకున్నట్టు అందరూ వచ్చి సుబ్బు శ్రీవల్లిని ఆశీర్వదిస్తారు. నువ్వు బాధపడకుండా సంతోషంగా ఉండు తంగచ్చి. అలాగే లడ్డు. ఏంటి, పెళ్లి కూతురు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది? శ్రీవల్లి, శ్రీవల్లి
శ్రీవల్లి. ఏంటి, అప్పుడే పెళ్లి గురించి నిలబడే కలలు కంటున్నావా? నేనైతే నా పెళ్ళప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నీకలాంటి భయాలేం ఉండు. నువ్వు సుబ్బు ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరి గురించి మరొకరికి ముందే తెలుసు కాబట్టి అంతా హ్యాపీనే. ఇప్పుడు పెళ్ళంటే అమ్మాయిలు కదమ్మా, అబ్బాయిలు భయపడతా ఉండరు. సుబ్బు ధైర్యంగా కనపడతాడు గాని శ్రీవల్లి అంటే అతనికి చాలా భయంగా ఉండాలి. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏ విషయం శ్రీవల్లి? ఈ మధ్య నువ్వు నాన్న కలిసారా? నిజం చెప్పమ్మా, నాన్న నువ్వు కలిసావా? శ్రీవల్లి, మీ నాన్న గురించి అడిగి నన్ను బాధ పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రామ్మా. నువ్వు నిత్యం పూజించే ఈ సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేసి చెప్పమ్మా. నేను నాన్న ఎవరు అని అడగట్లేదు. ఈ మధ్య నువ్వు నాన్నని కలిసావా అని అడుగుతున్నాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. నాన్నకు సంబంధించిన ఏ ప్రశ్న నువ్వు నన్ను అడగద్దు. అంటే అమ్మ నాన్నలు ఖచ్చితంగా కలిశారు, కాల చెప్పింది నిజం. అవునా ఆంటీ? నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆంటీ. హాయ్ శ్రీవల్లి. హాయ్ సుబ్బు. హాయ్ ఆది గారు. హాయ్. మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని ఆంటీ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు, ఇంతలో నువ్వే వచ్చావు. అవునా అబ్బాయి, ఎంత మంచి మాట చెప్పావు. అయితే మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ ఆది గారు. సుబ్బు, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను. చెప్పు శ్రీవల్లి, దేని గురించి? నేను తీసుకున్న నిర్ణయాలు, నేను చేసే పనుల గురించి నాకు ఒక క్లారిటీ కావాలి. క్లారిటీయా? క్లారిటీ అంటే? నేను ఏ పని చేసినా అది కరెక్ట్ అని నువ్వు నమ్ముతావా? ఏంటి శ్రీవల్లి అలా కొత్తగా అడుగుతున్నావు? నేను చేసిన పని ఎప్పుడైనా తప్పుపట్టానా? లేదు, కానీ నమ్ముతావా లేదా అనేది చెప్పు. నమ్ముతాను. నువ్వు ఏ పనైనా బాగా ఆలోచించే చేస్తావు, అందులో తప్పుండదని నాకు తెలుసు. ఇంతకీ ఇప్పుడు ఏ పని చేద్దాం అనుకుంటున్నావు? ఏ నిర్ణయం తీసుకున్నావు? చిన్నప్పటి నుంచి నేను వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు నువ్వు ఇంకొక విషయం గురించి క్లారిటీ ఇవ్వు. ఏంటది? నిజం తెలుసుకోవటం ముఖ్యమే కదా. ముఖ్యమే. సరే, నేను వచ్చిన విషయం మాట్లాడేశాను, ఇక వెళ్తాను. అదేంటి శ్రీవల్లి, అలా అడిగి క్లారిటీగా చెప్పకుండా వెళ్ళిపోతానంటావు? నేను ఇప్పుడు చెప్పకపోయినా తర్వాత నీకే తెలుస్తుందిలే సుబ్బు. గురుగారు, శ్రీవల్లి వచ్చింది. చెప్పమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నేను కాలత్రయంబకల మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను సార్. వాట్? అవును సార్, మీరు కరెక్ట్గానే విన్నారు. నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను, వాళ్ళని రిలీజ్ చేసేయండి. గురూజీ,
శ్రీవల్లి మనల్ని విడిపించేస్తుంది. అప్పుడే సంబరపడకు. అందుకు ఈ పోలీసులు ఒప్పుకోవాలి. ఈలోపు ఆ కోదండరామయ్య వచ్చి మనల్ని అడ్డుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుండి బయటపడే వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. అంత కష్టపడి నీ లైఫ్ రిస్క్ చేసి మరీ వాళ్ళని పట్టుకొని ఇప్పుడు రిలీజ్ చేయమంటావేంటి? నిన్ను వాళ్ళు ఏ రకంగానైనా మాయ చేసి బెదిరిస్తున్నారా? అలా ఏమైనా ఉంటే చెప్పు, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. అలాంటిది లేదు సార్. మరి ఎందుకు వాళ్ళని రిలీజ్ చేయించాలనుకుంటున్నావు? అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళని వదిలేసేయండి. నువ్వు ఇలా వాళ్ళని రిలీజ్ చేయిస్తున్నావని కోదండరామయ్య గారికి తెలుసా? ఒక మాట కోదండరామయ్య గారికి చెప్పే, అప్పుడు మీకు నచ్చినట్టు చేయండి. అవసరం లేదు సార్. ఇందులో బాధ్యతరాలని నేను. నేనే స్వయంగా కేసుని విత్డ్రా చేసుకుంటే కోదండరామయ్య సార్కి చెప్పాల్సిన అవసరం ఏముంది? యాజ్ పర్ లా, కేసుని విత్డ్రా చేసుకున్న వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేయాలి. వాళ్ళని అర్జెంట్గా రిలీజ్ చేయండి. సరే, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి సంతకం చేయాలి. నేను వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. ఓకే సార్. హలో, చెప్పు విక్రమ్. సార్, శ్రీవల్లి ఇక్కడికి వచ్చి కేసు విత్డ్రా చేసుకుని కాలాన్ని రిలీజ్ చేయమంటుంది సార్. ఏంటి, శ్రీవల్లి కాలాన్ని రిలీజ్ చేయమంటుందా? అవును సార్. విక్రమ్, నేను కోదండరావును మాట్లాడుతున్నాను. నేను కేసు వెంటనే బయలుదేరి అక్కడికి వస్తున్నాం. నేను వచ్చే వరకు వాళ్ళని వదిలిపెట్టుకో. శ్రీవల్లి ఎంత చెప్పినా వినడం లేదు సార్, రూల్స్ మాట్లాడుతుంది. సార్, నేను వాళ్ళని ఎక్కువసేపు ఆపలేను సార్, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండి. కేశవ బండితి పద. ఏంటి సార్, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? చూడండి, మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మేము కూడా ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించి సంతకాలు తీసుకున్న తర్వాతే రిలీజ్ చేస్తాం. రేపు ఏదైనా తేడా వస్తే పై అధికారులకి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. దిస్ ఇస్ టూ మచ్ సార్. మీరు కావాలని లేట్ చేస్తున్నారనిపిస్తోంది. మీరు ఇప్పుడు వెంటనే వాళ్ళని రిలీజ్ చేయకపోతే నేను మీ పైన డిసిప్లినరీ కేసు పెడతాను. ఆ తర్వాత మీ ఇష్టం. కానిస్టేబుల్, వాళ్ళని రిలీజ్ చేయి. ఇదిగో శ్రీవల్లి, ఇక్కడ సైన్ చేయి. చెప్పినట్టు విడిపించాను కదా, ఇప్పుడు చెప్పు ఎవరు మా నాన్న? మనం ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం శ్రీవల్లి. నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు. నేనిప్పుడు చెప్పేస్తే మళ్ళీ నన్ను లోపలికి పంపించమని గ్యారంటీ ఏంటి? ముందు ఇక్కడి నుండి త్వరగా బయటపడదాం, తర్వాత తప్పకుండా చెప్తాను. వీడు చాలా ప్రమాదకారి, అందుకే వాడు జాగ్రత్తలో వాడున్నాడు. వీడు చెప్తున్నది నిజమో అబద్ధమో ఎలాగైనా తెలుసుకోవాలి. అలాగే నా సేఫ్టీ కోసం నేనున్న లైవ్ లొకేషన్ సుబ్బుకి షేర్ చేయటం బెటర్.
సరే పదండి. కంగారు పడకు, నీ ఫోన్ నీకు జాగ్రత్తగా ఇస్తాను. త్రయంబక, స్విచ్ ఆఫ్ చెయ్యి. అలాగే గురుజీ. శ్రీవల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కాల త్రయంబకాన్ని విడిపించిందంట ఆంటీ. శ్రీవల్లి కావాలనే వాళ్ళని విడిపించింది. ఇన్స్పెక్టర్తో గొడవ పెట్టుకుని మరీ కేసు వాపస్ తీసుకుంది. తన మనసులో ఏమనుకుంటుందో, ఎందుకు వాళ్ళని విడిపించిందో తనకే తెలియాలి. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.